రోజు మీకు వన్ ప్లస్ టీవీ అన్బాక్సింగ్ చేసి ఇస్తున్నాను. మరి చూడండి, నేను కొత్తగా ఒక టీవీ తీసుకున్నాను, వన్ ప్లస్ 65 inches ఈ సిరీస్ అనే మోడల్ టీవీ తీసుకున్నాను. మరి టీవీ గురించి మీకు అన్బాక్స్ చేస్తున్నాను. మరి చూడండి, వన్ ప్లస్ 65 inches, దీని ధర 70,000 ఉంది. మరి నాకు ఆన్లైన్లో మరి 65,000కే వచ్చింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క టీవీ యొక్క ఫలితాన్ని మీకు నా యూట్యూబ్ ద్వారా చూపించబోతున్నాను. మరి ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మరి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి పర్వతరాజ్ ఛానల్ యూట్యూబ్. వన్ ప్లస్ ఆండ్రాయిడ్ టీవీ 65 inches ఎల్ఈడి. మరి దీని ఎంఆర్పి చూద్దాం. వన్ ప్లస్ సర్వీస్ 65 యూ సిరీస్లో వస్తుంది. చూడండి బిల్లు కూడా ఇక్కడ ఉంది. చూడండి 69,999 రూపాయలు దీని రేటు. మరి దీన్ని నేను 64,000కే తీసుకున్నాను. దీని వెయిటు 26 కేజీలు ఉంటుంది. దీని బరువు ఎంత ఉంటుందంటే 26 కేజీలు బరువు ఉంటుంది. దీనిలో ప్రైమ్ వీడియోస్ ఉంటాయి, నెట్ఫ్లిక్స్ HDMI డాల్బీ ఆడియో ఉంటుంది. మరి ప్రింట్ భాగం చూద్దాం. ప్రింట్ భాగంలో ఏముందో ఇక్కడ, ఇగో ఇక్కడ రెండు క్లిప్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడ చూశారు కదా, ఈ క్లిప్స్ను మనం తీసేసి దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. వన్ ప్లస్ ఒక సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్ఈడి వన్ ప్లస్ 1 ఇయర్ వారంటీ. ఇక్కడ రెండు స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మెటల్తో తయారు చేయబడ్డవి, గట్టిగా స్టాండర్డ్గా ఐరన్తో కూడి ఉన్నాయి. మరి అదేవిధంగా ఆడియో వీడియో కేబుల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి చూడండి ఇక్కడ వాల్ మౌంట్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. బాయ్ వస్తాడు, మరి అతనితో వాల్ మౌంట్ చేయదలుచుకుంటే వాల్ మౌంట్ చేయించుకోండి. మరి నేనైతే వాల్ మౌంట్ నేనే చేసుకున్నాను మరి నా యొక్క టీవీని. మరి మీరు కూడా టీవీ స్టాండ్స్ ఉన్నాయి, స్టాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు, లేదంటే వాల్ మౌంట్ కూడా పెట్టించుకోవచ్చు. వాల్ మౌంట్ కూడా మరి మంచి ప్యాకింగ్లో ఈ బాక్స్లో ఉన్నాయి. మరి వాల్ మౌంట్ చేయించుకోదలిచిన వారు ఎలక్ట్రీషియన్ తెలిసిన వాళ్ళతో చేయించుకోవాలి పని. ఈ వర్క్ వచ్చిన వాళ్ళైతేనే చాలా స్టాండర్డ్గా చేస్తారు. మరికు వర్క్ రాని వాళ్ళైతే అల్యూమినియం గోడ కట్టినట్టయితే అవి ఊడిపడడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ కూడా ఉంది. ఈ యూజర్ మాన్యువల్లో మనకు ఏమేమి ఉన్నావో ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ టీవీ యొక్క సబ్జెక్ట్స్ ఈ బుక్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ టీవీలో ఉన్నాయని మనం ఒకసారి చదువుకుంటే మన టీవీని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఒక కార్డు కూడా ఇందులో రెడ్ కేబుల్ క్లబ్ అని ఇక్కడ కార్డు కూడా రావడం జరిగింది ఈ బాక్స్లో. మరి ఇక్కడ ఇంకోటి రిమోట్ కంట్రోల్, వాయిస్ మెసేజ్,
మరి నెట్ఫ్లిక్స్ మరి అదేవిధంగా ప్రైమ్ వీడియోసు ఇక్కడ రెండు సెల్లు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. రిమోట్లో ఇంతకుముందు వచ్చిన రిమోటు స్టీల్తో ఉండేది, ఇప్పుడు మరి ప్లాస్టిక్తో వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ కొన్ని స్క్రూలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాల్ మౌంట్ చేసుకునేటప్పుడు స్క్రూలు అవసరం వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా స్క్రూలు కూడా పంపించారు. మరి ఈ టీవీని ఓపెన్ చేస్తున్నాను. ఈ టీవీ మొత్తం ప్లాస్టిక్ బాడీతో తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు మెటల్తో వచ్చేది, ఇప్పుడు దీని బాడీ ఒక మొత్తం ప్లాస్టిక్తో చేయబడి ఉన్నది. ఫ్రెండ్స్ చూడండి, చూడండి ఫ్రెండ్స్, టీవీని ఆన్ చేసిన మరి ఓ టీవీ ఆన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మరి టీవీ ఆన్ కాగానే లోగో ఈ విధంగా వస్తుంది. మరి అదేవిధంగా ఇది ఆండ్రాయిడ్ వెర్షన్తో టీవీ రన్ కావడం జరుగుతుంది. మరి డాల్బీ సపోర్ట్ కూడా ఉంది, డాల్బీ 10తో సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఆన్ కావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఆన్ చేయగానే ఇలా ఆండ్రాయిడ్ వెర్షన్ అని పడుతుంది. సెట్టింగ్లోకి వెళ్ళండి, ఇట్లా సెట్టింగ్లోకి వెళ్తే చూడండి నెట్వర్క్, ఇంటర్నెట్, సౌండు, పిక్చర్ క్వాలిటీ, మరి యాప్స్, ఇలా ప్రతి ఒక్కటి టీవీ లోపల మనకు కనిపించడం జరుగుతుంది. అది ఇన్స్టాల్ మొబైల్ రిమోట్ కంట్రోల్ యాప్, ఇది మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే మన మొబైల్ తోటి కూడా మనం టీవీని ఆపరేట్ చేయొచ్చు. మరి అదేవిధంగా మరి టీవీలో సాంగ్స్ ఏ విధంగా వస్తాయో మీకు ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను. చూడండి, నా వద్ద మరి పిన్రా ఉంది, ఆ పిన్రా నుంచి టీవీలో వచ్చే సాంగ్స్ను మీకు వినబడతాను. చూడండి, HDM 1, HDM 2, HDM 3, AV, ATV, DTV, USB. నేను USB ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మరి నేను తీసుకున్న కెమెరా ద్వారా మీకు వీడియో చూపించు. చూడండి, ఇప్పుడు ఇంకొకటి 4K వీడియో ప్లే చేస్తున్నాను. చూడండి, వన్ ప్లస్ టీవీ యొక్క గొప్పతనం. మరి నేను ఎన్నో టీవీలు చూశాను కానీ ఇంత మంచి వీడియో, ఇంత మంచి టీవీ నేను ఎక్కడ చూడలేదు. డిస్ప్లే సూపర్ డిస్ప్లే, QLED ప్యానల్తో ఉన్నట్టుగా ఉంటుంది. మరి నాకు సినిమా థియేటర్లో చూసినట్టు ఆనందాన్ని అనుభవిస్తున్నాను. చాలా చక్కగా ఉంది, మంచి టీవీ, వన్ ప్లస్ టీవీ. మరి మీరు చూడాలనుకుంటే, తెచ్చుకోవాలనుకుంటే వన్ ప్లస్ టీవీనే తెచ్చుకోండి. చాలా ఆండ్రాయిడ్ వెర్షన్తో ఉన్న టీవీ, 4 స్పీకర్లతో డబల్ సౌండ్తో ఉన్నటువంటి టీవీ, చాలా మంచి టీవీ, చాలా బాగుంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మరి నా యొక్క వీడియోను చూడండి, చూసి మరి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను ఫ్రెండ్స్.